హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నాం అండ్ హ్యాపీగా కూడా ఉన్నా ఎందుకంటే నేను దీపు బర్త్డే అప్పుడు ఒక హ్యాండ్ కాస్టింగ్ కిట్ని గిఫ్ట్గా ఇచ్చి నేను దాన్ని షార్ట్ వీడియోలా అప్లోడ్ చేశాను అబ్బా దానికి వచ్చిన రెస్పాన్స్ మాత్రం మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారో అండ్ ఎంత మంచి కామెంట్స్ పెట్టారో ప్లస్ వీడియో కూడా ఇంకా చూస్తూనే ఉన్నారు అసలు మాకు వచ్చిన వ్యూస్కి అండ్ సబ్స్క్రైబర్స్కి మాకే మైండ్ బ్లాక్ అయిపోయిందండి అండ్ కామెంట్స్ కూడా అక్క ఫుల్ వీడియో చేయండి ఎలా చేశారు ఒకసారి చెప్పండి ఎక్కడ కొన్నారు అని అడిగిన వాళ్ళందరి కోసం ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నానండి నేను ఈ కిట్ వచ్చేసరికి అమెజాన్ యూఎస్ఏలో తీసుకున్నాను అలానే ఇండియాలో మాత్రం ఏ తక్కువ ఆప్షన్స్ లేవండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బిట్వీన్ 1300 to 1500 మేము చాలా రీసెర్చ్ చేసాము మీరు అందరూ అడిగిన తర్వాత సో మెయిన్గా హ్యాండ్ క్యాస్టింగ్ కిట్లో ఈ 2 పౌడర్స్ మెయిన్ అండి ఒకటి మోల్డింగ్ పౌడర్ ఒకటి క్యాస్టింగ్ పౌడర్ ప్లస్ ఈ బకెట్ వాడే ఇస్తాడు కాబట్టి ఆ లైన్ గుర్తుపెట్టుకోండి ఆ లైన్ వరకు వాటర్ పోయండి నార్మల్గా అయితే 8.5 కప్స్ ఆఫ్ వాటర్ని పోయచ్చు నార్మల్ వాటరే అండ్ తర్వాత మోల్డింగ్ పౌడర్ ఉంది కదా దాన్ని ఆ బకెట్లో వాటర్ యాడ్ చేసిన బకెట్లో వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట అంటే 2 మినిట్సే టైమర్ పెట్టుకోండి మర్చిపోవద్దు ఇలా తిప్పుకోవాలి వాడు ఆల్రెడీ ఒక స్టిక్ ఇస్తాడు కానీ ఇలా చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది 2 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా ఇలా విస్క్ చేసుకుంటూనే ఉండాలి తిప్పుతూ ఉండాలి స్టెప్ 1 మళ్ళీ చెప్తాను ఆ ఫిల్ లైన్ ఉన్నంత వరకు వాటర్ ఫిల్ చేసుకొని ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్యాకెట్ మొత్తం పట్టేస్తుంది పౌడర్ అది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 2 మినిట్స్ టైమర్ మర్చిపోకుండా తిప్పుతూ ఉండాలన్నమాట సెకండ్ స్టెప్ వచ్చేసరికి హ్యాండ్స్కి ఆయిల్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకోవాలి ఎందుకంటే వన్స్ మన హ్యాండ్స్ ఆ మోల్డింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి తీసే అప్పుడు ఈజీ అయిపోతుంది ఇలా చేసుకుంటే అందుకే ఆయిల్ కానీ మాయిశ్చరైజర్ కానీ మీకు అందుబాటులో ఉంది అప్లై చేసేసుకోండి స్టెప్ 3 వచ్చేసరికి ఇలా హ్యాండ్స్ని లోపల పెట్టే అప్పుడు డైరెక్ట్గా కింద టచ్ చేయకూడదు బకెట్ లాస్ట్ వరకు టచ్ చేయకూడదు 1/2 ఇంచ్ ఎయిర్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి ప్రాపర్గా వస్తుంది లేకపోతే ఎయిర్ బబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో కొంచెం 1/2 ఇంచ్ పైకే పెట్టుకోండి బకెట్ లాస్ట్ వరకు టచ్ చేయొద్దు మళ్ళీ కదలకూడదు మాకు ఇక్కడైతే అసలు ఇంకేం చేయాలి తెలియక ఇలా ఆడుకుంటూ ఉన్నామన్నమాట ఇద్దరం ఆ పెయిన్ని మర్చిపోవడానికి మొత్తం బ్యాక్ మీద పడుతుంది ఆ పెయిన్ ఇంకా లాస్ట్కి ఇలా చిన్నగా తీయాలి ఫస్ట్ ఒకళ్ళ హ్యాండ్ తీసిన తర్వాతే ఇంకొకళ్ళ హ్యాండ్ తీయాలి ఇద్దరు ఒకేసారి తీస్తే అది ఇంకా స్పాయిల్ అయిపోతుంది అన్నమాట సో ఫస్ట్ ఒకళ్ళు తీసిన తర్వాతే ఇంకొకళ్ళు తీయాలి ఇది స్టెప్ 3 అండ్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట తీసేసిన తర్వాత హ్యాండ్స్ దీంతో మోల్డింగ్ పౌడర్ యూస్ అయిపోతుంది ఇప్పుడు స్టోన్ పౌడర్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇలా ఒక బౌల్లో 2.5 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా పౌడర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒక 30 సెకండ్స్ తిప్పుతూ ఉండాలి ఫస్ట్ మనం మోల్డింగ్ పౌడర్కి ఎలా అయితే చేసామో తిప్పటం ఇక్కడ కూడా బాగా స్టర్ చేసుకోవాలి ఒక 30 సెకండ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది ఈ వీడియో మేము అసలు లాంగ్ వీడియో లాగా అప్లోడ్ చేద్దామన్న థాట్ లేదు మాకు సో షార్ట్ కోసం అని చెప్పే మేము వర్టికల్గా తీసాము అందుకే ఇలా అప్లోడ్ చేయాల్సి వచ్చింది హోప్ యూ అండర్స్టాండ్ సో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 30 సెకండ్స్ ఇలా విస్క్ చేసుకోవాలి తిప్పుకోవాలి బాగా మేము ఇక్కడ ఎలక్ట్రిక్ హ్యాండ్ మిక్సర్ని యూస్ చేస్తున్నాము అప్పుడు మిక్సింగ్ చేయడానికి ఈజీగా అనిపించింది అదే వాళ్ళు చిన్న స్టిక్తో మిక్స్ చేస్తుంటే హార్డ్గా అనిపించింది మిక్స్ చేయటం అండ్ నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్టోన్ కాస్టింగ్ పౌడర్ని యూస్ చేసేటప్పుడు మాస్క్ అండ్ గ్లౌజ్ యూస్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే మనం స్కిన్తో కానీ ఐస్తో కానీ కాంటాక్ట్ అయితే మనకే డేంజర్ ఇది అండ్ పిల్లలు ఉంటే పిల్లల నుంచి కూడా దూరంగా పెట్టండి మనం మోల్డింగ్ పౌడర్లోకి ఈ స్టోన్ కాస్టింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నప్పుడు బకెట్ని అలా ట్యాప్ చేయండి అప్పుడు మనం ఏదైతే మన షేప్ ఉందో హ్యాండ్ కాస్టింగ్ షేప్ ఉందో అది అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ డ్రై అయిన తర్వాత ఆ షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనకి
సో ప్రతిసారి ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట బకెట్ని. ఇలా చేసిన తర్వాత ఒక 4 to 7 hours అది అలాగే వదిలేసేయాలి ఆ బకెట్తో పాటు. మేమైతే 4 hours ఉంచాము, 4 hours తర్వాత డ్రై అయిపోయింది. ఫైనల్లీ హ్యాండ్ కాస్టింగ్ మొత్తం అయిపోయింది. మేమైతే ఎక్సైటెడ్గా ఉన్నాం దాన్ని చూడడానికి. నేను ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. ఎప్పుడు ట్రై చేయని ఒకటి కదా, అది కూడా బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నాను అంటే కొంచెం అటు ఇటుగా ఫీల్ అయ్యాను. బట్ ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ ఇంటికి వచ్చి నేను దీపు గిఫ్ట్ ఇచ్చి అది మేము ట్రై చేద్దామని స్టార్ట్ చేసినప్పుడు అందులో ఒక శాంపుల్ కిట్ కనపడింది. ఏంటంటే ఫస్ట్ దానిపైన ట్రై చేసి ఆ తర్వాత మెయిన్ దాని మీదకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఫస్ట్ శాంపుల్ మీద చేస్తున్నప్పుడు ఏవైతే మిస్టేక్ చేస్తామో అవి నెక్స్ట్ మెయిన్ దాని మీద చేసినప్పుడు అవి అవాయిడ్ చేసుకోవచ్చు. చాలామంది అక్క ఎక్కడ తీసుకున్నారు అక్క ఈ కిట్, ఆర్డర్ లింక్ పెట్టండి అక్క, ఎక్కడ ఆర్డర్ చేశారు అక్క అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే నేను అమెజాన్ యుఎస్ఏలో ఆర్డర్ పెట్టాను, కానీ సేమ్ కిట్ ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంది. 1300 to 1500 ఇస్ ద ప్రైస్ రేంజ్. సో మీకు ఒకవేళ హ్యాండ్ కాస్టింగ్ అండ్ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటే నేను ఇదే కిట్ని సజెస్ట్ చేస్తాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద. ఎందుకంటే నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది, ప్లస్ మనం ఏది బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు, ఆ కిట్లోనే అన్నీ ఉన్నాయి. నేను మిగతా కిట్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాను, బట్ దీంట్లో ఉన్నాయి అన్నీ దాంట్లో లేవు. సో నాకు ఇదే బెస్ట్ అనిపించింది. కావాలంటే మీకు నేను ఆ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. నేను పర్సనల్గా కూడా కొంతమందికి ఆ లింక్ని కామెంట్ చేశాను. నాకు తెలుసా మీరు చూసారో లేదో నాకు తెలీదు, బట్ నేనైతే కామెంట్ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. హ్యాండ్కి నెయిల్స్ ఉంచుకొని కూడా ఈ ప్రాసెస్ చేయొచ్చా అంటే నేను మీకే వదిలేస్తాను, చేయొచ్చు ఏం కాదు. కానీ నేనైతే కేవలం ఈ హ్యాండ్ కాస్టింగ్ కోసం నెయిల్స్ కట్ చేసుకున్నాను. నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు ఈ మెమరీ అనేది ఎలా గుర్తుండిపోతుంది అనేది ముఖ్యం. ప్యాచులు ప్యాచులుగా వచ్చి నాకు అలా వద్దు, నాకు సాటిస్ఫయింగ్గా అనిపించింది అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ నెయిల్ కట్ చేసుకోవటం. నాకు అప్పుడే బాగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.